ఢిల్లీలో గాలి నాణ్యత రోజు రోజుకి పడిపోతోంది. దీంతో రేపటి నుంచి ఢిల్లీలోని అన్ని ప్రాథమిక పాఠశాలలు మూతపడబోతున్నాయి. పెరుగుతున్న కాలుష్యంతో ప్రైమరీ స్కూళ్లు క్లోజ్ చేస్తున్నట్టు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్తో కలిసి మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్ కాలుష్య పరిస్థితులు మెరుగయ్యేదాకా స్కూళ్లను మూసేస్తామన్నారు. అలాగే మళ్లీ వాహనాలకు సరిబేసీ విధానం అమలు చేయడంపై ఆలోచిస్తున్నట్టు కేజ్రీవాల్ చెప్పారు. వాయు కాలుష్యానికి పంజాబ్ ప్రభుత్వమే కారణమన్న విమర్శలపై స్పందించారు. ఆప్ సర్కార్ ఏర్పడి 6 నెలలు అయిందని, వచ్చే ఏడాది కల్లా రైతులు పొలాల్లో గడ్డిని కాల్చకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామన్నారు కేజ్రీవాల్. గత కొంతకాలంగా మనం చూస్తున్నాం ఢిల్లీలో గాలి నాణ్యత రోజు రోజుకి పడిపోతోంది. దీంతో రేపటి నుంచి ఢిల్లీలోని అన్ని ప్రాథమిక పాఠశాలలు మూతపడబోతున్నాయి. పెరుగుతున్న కాలుష్యంతో ప్రైమరీ స్కూళ్లు క్లోజ్ చేస్తున్నట్టు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్తో కలిసి మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్ కాలుష్య పరిస్థితులు మెరుగయ్యేదాకా స్కూళ్లను మూసేస్తామన్నారు. అలాగే మళ్లీ వాహనాలకు సరిబేసీ విధానం అమలు చేయడంపై ఆలోచిస్తున్నట్టు కేజ్రీవాల్ ప్రకటించారు. ఇక వాయు కాలుష్యానికి పంజాబ్ ప్రభుత్వమే కారణమన్న విమర్శలపై స్పందించారు. ఆప్ సర్కార్ ఏర్పడి 6 నెలలే అయిందని, వచ్చే ఏడాది కల్లా రైతులు పొలాల్లో గడ్డిని కాల్చకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామన్నారు కేజ్రీవాల్. ఢిల్లీని ఇవాళ కూడా కాలుష్య పొగమంచు కమ్మేసింది. గాలిలో కాలుష్యం అత్యధికంగా నమోదైంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 562 పాయింట్లుగా నమోదైంది. ఢిల్లీ యూనివర్సిటీ దగ్గర 563 పాయింట్లుగా ఉంది. నోయిడా, గురుగ్రామ్లోనూ కాలుష్యం తీవ్రంగా ఉంది. ఇంటి తలుపు తీసి రోడ్డు మీదికి వెళ్లే పరిస్థితి కూడా లేదంటున్నారు స్థానికులు. బయటకు వస్తే సరిగ్గా శ్వాస కూడా పీల్చుకోలేకపోతున్నామని చెప్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఢిల్లీ ప్రభుత్వంపై జనం విమర్శలు చేస్తున్నారు. కొన్ని రోజులు ఢిల్లీకి దూరంగా బతకాల్సిందే అంటున్నారు. ఢిల్లీ ఎన్సీఆర్ ని గ్యాస్ ఛాంబర్ అంటూ కేంద్ర ప్రభుత్వం, కేజ్రీవాల్ సర్కార్ విమర్శలు చేసుకోవడమే తప్ప జనం సంగతి పట్టించుకోవట్లేదని మండిపడుతున్నారు. శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నాయని, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడుతున్నట్టు ఢిల్లీ వాసులు చెప్తున్నారు. ఢిల్లీ మే హవా కాఫీ ఖరాబ్ హో గయి హై, ప్రదూషణ్ కాఫీ జ్యాదా హో గయా, లోగోన్ కో సాన్స్ లేనే మే దిక్కత్ హో రహీ హై. ఇస్కే కయి సారే పహలు హై. మే సబ్సే పహలే ఆప్ లోగోన్ కే సాత్ షేర్ కర్నా చాహతా హూం కి యే సమస్యా కేవల్ ఢిల్లీ కి నహీ హై, యే పూరే నార్దర్న్ ఇండియా కి సమస్యా హై. और जाहिर तौर पे इस पे इसमें केवल आम आदमी पार्टी इसकी जिम्मेदार नहीं है, केवल केजरीवाल इसका जिम्मेदार नहीं है, केवल दिल्ली और पंजाब की सरकारें इसकी जिम्मेदार नहीं है. इसके कई सारे कारण हैं, कई लोकल कारण हैं, कई रीजनल कारण हैं. एक राज्य की हवा एक राज्य में नहीं रहती, इधर से हवा उधर जाती है, उधर से हवा इधर आती है. तो जैसे हम कई बार कह चुके हैं कि इसमें केंद्र सरकार को आगे आके इसके ऊपर स्पेसिफिक कदम उठाने पड़ेंगे ताकि पूरे उत्तर भारत को प्रदूषण से बचाया जा सके. पंजाब में और दिल्ली में हमारी सरकार है. ये वक्त फिंगर पॉइंटिंग का नहीं है, ब्लेम गेम का नहीं है. जैसे अभी मान साहब ने कहा कि अभी भी स्थिति को कंट्रोल करने के लिए जो भी आने वाले दिनों में कदम उठाने की जरूरत है हम उठाएंगे. तो दिल्ली में कल से हम प्राइमरी स्कूल्स बंद कर रहे हैं, प्राइमरी क्लासेस बंद कर रहे हैं जब तक स्थिति में सुधार नहीं हो जाता. और ऑड इवन के ऊपर विचार चल रहा है कि ऑड इवन करने की जरूरत है, अगर जरूरत होगी तो ऑड इवन को लागू किया जाएगा.